జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ పోరు స్వతంత్రంగా సాగుతోంది. ప్రచార పర్వం రోజుకో మలుపు తిరుగుతుండటంతో ఓటర్ నాడి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కలుగుండ్ల విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ చెంపటూడుస్తున్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రం అవుతుండటంతో ఎదురీదలేక చేతులెత్తేసి నిస్సహాయంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ కూడా గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి తనయుడు జువ్వాడి నరసింగరావును అభ్యర్థిగా ప్రకటించి 6 గ్యారెంటీలపై ఆస్తో ప్రచారం చేస్తోంది. బీజేపీ తరఫున ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగి ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తున్నారు. ఆది నుండి గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న ఆయనకు మెజారిటీ పైన ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా అధికారం చలాయించిన బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్న అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తోంది. ప్రచార పర్వంలో ఎక్కడ చూసినా ప్రశ్నించి నిలదీయడంతో ఓటర్ల ఆగ్రహం బట్టబయలైంది. కొన్ని చోట్ల వాగ్వాదాలు కూడా జరగడంతో బీఆర్ఎస్ కు ఓటమి తథ్యమని తెలిపోయింది. బీఆర్ఎస్ వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మైనార్టీల మద్దతు తనకే ఉందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ మెజారిటీ వర్గం మాత్రం మౌన వ్రతం పాటిస్తుండటంతో కాంగ్రెస్ నేతలకు గుబులు రేపుతోంది. అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు ఇరువురు కులాల వారీగా ఒక వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రార్థనా మందిరాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మెజార్టీ వర్గం ప్రముఖులను సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలకు తోడు మమ్మల్ని ఓటర్లుగా అయినా గుర్తించడం లేదని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తరఫున బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ ఆది నుండి పూర్తి ధీమాతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గంలో ముఖ్య సమస్య చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తారని స్వయంగా ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతో బీజేపీ గెలుపును ఖాయం చేసింది. అలాగే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు తెచ్చిన ఘనత కూడా బీజేపీ ఖాతాలో పాయడంతో అదనపు బలం తోడైంది. నిరుద్యోగులు, బీడీ కార్మికులు, గల్ఫ్ వలస బాధితులు అందరూ బీజేపీ వైపు ఆశగా చూస్తుండటంతో వారందరినీ ధర్మపురి అరవింద్ బుజ్జగించి భరోసా కల్పించి ప్రచారంలో ముందంజలో నిలిచారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా బీజేపీకి బలం పెరిగేలా చేశాయి. ఎస్సీ బీసీ మెజార్టీ వర్గాలన్నీ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారంలో స్పష్టంగా కనిపించింది. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో బీజేపీ కోరుట్ల నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయడం లాంఛనంగా మారనుంది. మెజార్టీ ఎంత వస్తుందని లెక్కలు వేస్తున్నామని ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.